నేను సరదాగా చేయను, నేను మాటలు చెప్పను. ఈ రోజు నుంచి వైసీపీ గుండాలు చెప్తున్నా, నేను రెడీనా బాబు మీకోసం. మీరు రండి, నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికే ఉన్నా. నేను బతికున్నంత వరకు నేను మీతో యుద్ధం చేస్తాను రా, గుర్తుపెట్టుకోండి. మేము పారిపోండి, మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉంటే నేను మర్చిపోను, మా వాళ్ళు మర్చిపోరు. నేను మీరు సభా నేను సంస్కారవంతంగా మాట్లాడితే నేను చెప్పా, నా అంత సంస్కారవంతుడు ఉండడు. మీరు ఇలాంటి యథవేషాలు వస్తే నేను మీలాంటి యథవల్ని ఎలా నాకు అడ్డుకట్టేయాలని బాగా తెలిసింది. మీ అందరికీ జీవితాన్ని అనుభవించాలనుంది, మీకు ఇంకా ఏదో జీవితాన్ని జుర్రేయాలనుంది. నాకు లేవురా బాబా కోరికలు. చిన్న మట్టి పాత్రలు అన్నం పెడితే తింటా, అన్నం లేకపోతే పస్తులు ఉంటా, సినిమాలు పోతే మూసుకు కూర్చుంటా, విజయాలు వస్తే ఉప్పొంగిపోయి అపజయాలు వస్తే కుంగిపోయే వ్యక్తిని కాదురా బాబు నేను. నా నేల కోసం వచ్చాను నేను. అలాగే ఏదైనా మాట్లాడితే కాపులు నమ్మకూడదు, కాపులు నమ్మకూడదు అంటారు. నేను కుల నాయకుని కాదురా, సన్నాసులరా, అది అర్థం చేసుకోండి. నీకు ఒక కులం కోసం రాలేదురా బాబు, ఒక కులం కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు. ఒక కులం బాగుండాలి అంటే నేను కుల నాయకుని అవుతాను కదా. నా ఆంధ్రప్రదేశ్, నా దేశం బాగుండాలి, నా తెలంగాణ బాగుండాలి, తెలుగు ప్రజలు బాగుండాలని కోరుకున్నాను తప్ప నా కాపు కులం బాగుండాలని నేను కోరుకోలేదు. అందరూ బాగుండాలి, అన్ని కులాలు బాగుండాలని కోరుకున్నాను రా సన్నాసులరా. నేను ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ లేదా తెలుగు ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడాను తప్ప ఎప్పుడన్నా ఒక్కసారన్నా సరే కుల ప్రయోజనాల గురించి నేను మాట్లాడాను. డెమోక్రసీ అంటేనే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, ద బెస్ట్ ప్రాసెస్. అలాగే నేను కులాల ఐక్యత అన్నానంటే ఒక కులాన్ని పెంచడానికి నేను లేను ఇక్కడ, నా కులంతో సహా. నేను చెప్పేది ఇందాక మనల్ని అనుమతి తీసుకొని నీ కులంలో పట్ల, కానీ నేను నా కులంకే ఉంటానా లేదా నేను అందరికీ ఉంటానా అనేది నా విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు, మీ ఒక కులానికి చేసుకున్నారు, అన్ని పదవుల్లో ఒక కులంతో నింపేశారు, అది సబుబా? తిట్టడానికి తిమ్మడానికి కాదు, అది సరైందా? ఒక కులంతో నింపేసుకుంటారా మీరు, సరైందేనా? నేను ఒక కులం కోసం రాలేదు. నేను ఒకవేళ నా కులం నా పక్కన నిలబడిపోతే నాకు ఓకే, నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప కులాల మధ్యలో చిచ్చు పెట్టి గెలవడానికి నేను సిద్ధంగా లేను. నాకు ఓకే, ఇప్పుడు మీకేమున్నాయి? పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా, సాయంత్రం సారా కింద పట్టుకుపోతా. అలాంటి ప్రభుత్వం కావాలా మనకి? మీరు నవరత్నాలు అన్నాడు పెద్ద మనిషి, మూడు ముక్కలు ముఖ్యమంత్రి. అంటే గ్యాంబ్లింగ్ పిచ్చ అంట, నాకు ఈ మధ్యన తెలిసింది ఆయన గురించి. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళ గురించే నేను మాట్లాడాలంటే నేను ఎప్పుడు నన్ను విమర్శిస్తే బాధపడతాను, ఎవరు విమర్శిస్తే బాధపడతానంటే ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లాంటి వ్యక్తులు, ఒక నేతాజీ లాంటి భావోద్వేగం నిజాయితీ ఉన్న వ్యక్తులు, పోరాటపటి ఉన్న వ్యక్తులు. నువ్వు దాన్ని తప్పంటే నేను భరిస్తాను. జైలుకెళ్ళి ఖైదీ నెంబర్ 6093 కూడా నా గురించి మాట్లాడితే ఎట్లా? నేను పోలీసుని అయితే చచ్చిపోతాను అబ్బా. ఖైదీ నెంబర్ 6093 గల కొట్టాలంటే నాకు నిజంగా నవ్వాలి. డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, మీరు శాల్యూట్ కొడుతుంది ఖైదీ నెంబర్ 6093 కానీ ముఖ్యమంత్రి కాదు.